కాశీకి పోతాను రామహరే, నేను కాషాయం గడతాను రామహరే, రాజకీయం అంటేనే రామహరే, అది రొచ్చుల్ల మడుగు రామహరే. అగో మళ్ళీ వాళ్ళకు సూటి వెట్టి ఉంటుంది, అందుకే ఈ పాట పాడుతున్నది లచ్చవ్వ అనుకుంటురు కదా. అవు నేను సూటి పెట్టింది కరెక్టే, మీరు డౌట్ పడ్డది కరెక్టే. రాజకీయం అంటే వైరాగ్యం బుట్టి మా ఓళ్ళను ఈ రొచ్చు రాజకీయంలకు దింపనే దింపను అని మాట్లాడిండు ఒక పెద్ద మనిషి. తినంగ తినంగ గారలు షేదంటారు చూడురి. ఇగో ఈ లిస్టులా రాజకీయం కూడా చేరతట్టే ఉన్నదొల్లా. ఒక్కరు పార్టీల షరీక్ అయ్యి ఏదైనా సీట్లో కూసుంటే ఆ లెన్కనే కొడుకులు బిడ్డలు అల్లుండ్లు మన్మళ్ళు మన్మరాన్లు బామ్మర్దులు ఇంకెవల్లనుంటే వాళ్ళు కూడా ఆ లెన్కనే కుర్చీ వేసుకొని కూసుంటున్నారు. కానీగో ఈసారి చూడురి, ఈయన పేరు అయ్యన్న పాత్రుడు. పక్కపొంటి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం సర్కార్ల మంత్రి కొలు చేస్తున్నాడు. ఆయన కొడుకే విజయ్ కుమార్ సారు. ఈయన అప్పట్లో సైకిల్ పార్టోలో ఒక మీటింగ్ పెడితే స్టేజ్ మీదకెక్కి పక్క పార్టోళ్లను కింద నుంచి మీద దాకా కడిగి పారేసిండు కదా. అన్నార్తుల ఆకలి మంటల నుంచి అట్టడుగున పడిపోతున్న పడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ. పిలగాని మాట గట్టితనంగానే ఉండే ఎంత కూడా అయ్యన్న పాత్రుడు సార్ పెద్ద పోస్టులనే ఉండే. అందుకే ఇయాలనో రేపో విజయ్ కుమార్ సార్ కూడా ఏడనో ఒకడ కుర్చీ వేసుకొని కూసుంటాడని అనుకున్నారు. కానీ అట్లా కాదని ఒక బాంబు వేల్చిండు అయ్యన్న పాత్రుడు సారు. రాజకీయం అంటేనే మనిషి ఇరిగిపోతుందట సార్కు. ఎనకట పాల లెక్క మంచిగా ఉండేటి రాజకీయాలు ఇప్పుడు మురికి కాలు కంటే అధ్వానంగా తయారవుతున్నాయని బాధపడుతున్నాడు. ఎమ్మెల్యే అంటే ఎంత మంచిగా చూసుకునేటోళ్ళు ఇప్పుడు మనిషి లెక్కనే చూస్తలేరు. అందుకే మా ఇంట్లోనెవ్వల్ని రాజకీయంలోకి దిగనియ్యా అని చెప్తున్నాడు. సుశీర్రా, రాజకీయాలు ఎట్లా తయారవుతున్నాయో ఆళ్ళదాళ్ళకే కక్కొచ్చేటట్టు అవుతున్నాయి. మరి మనంలా మనం అనుకున్నదా గిట్ల రాజకీయాలను బుర్రగుంటలు ఎవరు చేసిండ్రు, దీన్ని ఎవరు బాగు చేయాలి. ఈ ముచ్చటిన జనం అంతా ముక్కు మీదే లేసుకుంటున్నారు.